శ్రీకాకుళం జిల్లా పలాస మండలం తర్లకోట పంచాయతీ సర్పంచ్ కొర్ల శివకృష్ణపై కొత్తవూరు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బాధితుడి కేకలు విన్న కైజలు గ్రామస్తులు బంధువులు ఘటనా స్థలానికి చేరుకోగానే అక్కడి నుంచి ఆ నలుగురు ఉడాయించారు. బాధిత సర్పంచ్ శివకృష్ణ అతని కుటుంబ సభ్యులు కొత్తవూరు చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తులను శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరుతూ నిందితుల ఇళ్ల ముందు బైఠాయించారు. సర్పంచ్ అతని కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివకృష్ణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సర్పంచ్ శివకృష్ణ, తాను ఎన్నికల్లో సర్పంచ్ గా విజయం సాధించిన నాటి నుంచి నాతో చాలా సార్లు కొత్త ఊరుకు చెందిన నలుగురు వ్యక్తులు గొడవలు పడ్డారని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో బైండ్ ఓవర్ అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని, నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నన్ను చంపడానికే ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ గారి మీద దాడి అమానుషం. ఈ రౌడీజం నశించాలి. అందరికీ నమస్కారం. నా పేరు కొర్ల శివకృష్ణ, తర్లకోట పంచాయతీ సర్పంచ్ని. మరి ఎలక్షన్ ఇంచుమించు సంవత్సరం గడుస్తుంది, అయినా సరే మా తర్లకోట పంచాయతీలో కొంతమందికి, మా ప్రతిపక్షంగా ఉన్న కొంతమందికి నేను సర్పంచ్గా ఉండడం, సర్పంచ్గా ఎన్నికవడం, దానికి తోడు ఇప్పుడు సర్పంచుల సంఘం అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యాను. మరి దానికి ఏకగ్రీవంగా ఎన్నికై అవ్వడం, వాళ్ళకి ఏమాత్రం రాజకీయంగా మింగుడు పడక నా మీద కక్ష పెట్టుకొని ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి ఎలక్షన్ అయ్యి ఇప్పటి వరకు కూడా ఇంచుమించు 10 సార్లు 10 కుటుంబాల మీద, నా అనుకున్న కుటుంబాల మీద 10 సార్లు దాడి చేశారు. ఈ 10 సార్లు కూడా పలాస పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన బైండ్ ఓవర్ కేసు పెట్టాం. కేసు పెట్టిన తర్వాత బైండ్ ఓవర్ కూడా కట్టించాం. మరి ఇప్పుడు రాత్రి ఇంచుమించు 10:30 ఆ టైంలోపు మా ఊరు దగ్గరే, మా ఊరు రోడ్డు మీద నేను కొన్ని ఫోన్లు మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుతూ ఉన్నాను. ఉంటే ఈ రాజారావు, బమ్మిడి రాజారావు అనే వ్యక్తి, కొత్తూరు గ్రామానికి చెందిన బమ్మిడి రాజారావు, బమ్మిడి వేణు, లంబాడ శ్రీను, పేరాడు విశ్వనాథం అనే 4 వ్యక్తులు వచ్చి నా పైన దాడి చేసి చంపడానికే వచ్చారు. చంపడానికే వచ్చి పీక పట్టి గట్టిగా అదిమి ఎక్కడ కనిపించిన దెబ్బలు కుళ్ళ పొడిచి నాకు రాత్రి అది ఇబ్బందిగా ఉన్నా సరే సర్లే ఇవన్నీ మామూలుగా కామనే కదా అని చెప్పేసి అలాగ ఊరుకుని కొత్తూరు వెళ్ళి బెత్త మనసులు పడుగుదామని చెప్పేసి వెళ్ళాం. నా పిల్లలు, నేను, నా తల్లిదండ్రులు అందరము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కూడా ఎందుకు వచ్చారని కూడా మాకు రిసీవ్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. మరి రాత్రికి బాగానే ఉంది, కానీ ఉదయంసరికి నాకు ఒళ్ళంతా బాగా నొప్పులు వచ్చి బ్రీతింగ్ అందకపోయేసరికి నేను హాస్పిటల్ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. 108 ఫోన్ చేస్తే 108 వచ్చి మాకు రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తా నేను ఇక్కడ ఉన్నాను. మరి జరిగింది ఇది. అమ్మా మీ పేరు? రాత్ర మరి లేట్ అయిందో ఏటో నాకు తెలియదు బాబు. నా పేరు మహాలక్ష్మి. నేను బయటకు వచ్చిన టీవీ చూసుకొని వాళ్ళిద్దరూ గరసన అవుతుందరు. సర్పంచ్ పేరేట రాజారావు. ఏటో అలాగా మేము బోరింగ్ కాడి నుండి చూస్తున్నాము. అయితే ఏటయ్యిందని అన్న నేను వెళ్తాడికి రాజారావు వేడి చేసినాడు, వెళ్ళాడు పీకన పట్టేసి నొక్కేసినాడు. నొక్కే కానీ నేను పరిగెట్టి వెళ్ళాను. ఈ పద్ధతి బాగలేదునైనా అడేలు 7 ఊళ్ళకి సర్పంచ్ అడి మీద చెయ్యేసినారు అనగానే వదిలేసినాడు. వదిలేసి అది కాదమ్మా ఇది కాదమ్మంత అది ఇది కాదు ఎట్నైనా ఒక ఊరికి వచ్చి కొట్టేసి వెళ్ళిపోనరు, బాగలేదు పద్ధతి అని ప్రెసిడెంట్కి నేను తీసుకొని పారించినాను. తెలుసా అయిపోయింది బాబు, పద తెల్లరేటో మాట్లాడదు కానీ నేను తీసుకొని వచ్చినాను. అంత మాత్రం నేను చూసినాను. కొట్టడం మాత్రం కొట్టినారు, పీక మాత్రం నొక్కేసినారు, కానీ నేను లేకపోయింది చంపేసినారు. అదే మరి నేను ఎంతగా చూసినాను. మీ పేరు? నా పేరు ఎస్ లక్ష్మణ్ రావు అండి. వైఎస్ఆర్సీపీ మండల ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ ఆధిపత్య పోరండి. మెయిన్ ఏంటంటే ఎలక్షన్ అయినాక ఇన్ని రోజులు గడిచిపోయి కూడా ఒకే ఒక కాన్సెప్ట్, సర్పంచ్ గారిని కొట్టాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వీళ్ళు ఉండి ఈరోజు ఆ పని చేశారు. ఒకటేనండి, రాత్రి ఏం జరిగిందనంటే విశ్వనాథం అనేటువంటి వ్యక్తి, మరి ఇంటి పేరు నాకు తెలియదు, పేరాడి విశ్వనాథం, ఆయన తాగేసి వచ్చి అక్కడ
మన సర్పంచ్ గారు వాళ్ళ నాన్నతో వాగ్వాదం చేసుకున్నారు. దానికి ఏం చేస్తారంటే సర్పంచ్ గారు వాళ్ళ నాన్నని గద్దించి పంపించారు. నువ్వు వెళ్ళు ఎందుకు గొడవలు ఇవన్నీ ఇది మామూలే అని మాట చెప్పారు. వాళ్ళు ఒకటే పంపించేసరికి ఈయన ఏం చేశాడంటే స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే ఆగు మామని సర్పంచ్ గారు వారించారు. వారిస్తే నాకు కొట్టాడని వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు వీళ్ళ అనుసరులకు వచ్చి చెప్పి నాకు సంత కొట్టాడు సర్పంచ్ కొట్టాడని చెప్పి ఇక్కడ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే రాత్రి వెళ్ళి ఉక్కుమ్మడికి వెళ్ళి సర్పంచ్ 11 గంటలన్నరకి సర్పంచ్ గారిని వెళ్ళి కొట్టారండి. అది ఎందుకు కొట్టారు కారణం ఇంక తెలియలేదు. అది అది చెప్పాలి. వాళ్ళు నిష్కారణంగా కొట్టడం అనేది సరైనది కాదు. నాకు ఫోన్ చేస్తారు ఆగు, నాకు ఫోన్ చేస్తారు. ఏమని చెప్పారు మీరు అడ్డుకొని రావద్దు, నేను వాళ్ళకి తప్పకుండా కొడతామనంటే మీరు ఏ ప్రూఫ్ లేకుండా కొడితే బాగుందని నేను కూడా వార్నింగ్ ఇచ్చాను వీళ్ళకి. అయినా కానీ వచ్చి ముక్కుముడికి వచ్చి కొట్టేశారు. వాళ్ళు దెబ్బ తగిలినాయండి సర్పంచ్ గారికి. ఆయన చాలా ఇబ్బందులు ఉన్నారు. కనుక ఈ టీడీపీ వాళ్ళు బల ప్రదర్శన చేయడం కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఎట్టి పరిస్థితి వదిలే పరిస్థితి. నాకు కూడా దుర్భాషలాడారు. ఏమని ఆ సవరలంజ కొడుకు ఏం చేస్తాడు చూస్తాం అడి అడ్డుకున్నాడని నా మీద కూడా దుర్భాషలాడారు. సవరలంజ కొడుకు అని అన్నారు కదా, వాళ్ళ లెక్కని తేలి కొడతాను. ఇప్పుడు వాళ్ళ దమ్ముంటే నా దగ్గర రావాలి. నా దగ్గర రావాలి, మీ ఊర్లోకి నిలబడ్డాను. మీకు అంత దమ్ముంటే నా దగ్గర రండి, నన్ను చెయ్యాలి.